రోజు మా సన్నిహితులు తోట చంద్రశేఖరరావు గారు ఆయన సర్వీసెస్ నుంచి, మహారాష్ట్ర సర్వీసెస్ నుంచి ప్రెసిడెన్షియల్ అవార్డు అందుకొని ఇంకా చాలా విలువైన సర్వీసెస్ టైం చేసి సర్వ్ చేసే టైం ఉండి కూడా ఆ రోజున ఆయన రిజైన్ చేసి 2009 అప్పటి రాజకీయ ప్రస్థానంలోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఆయన అదే కమిట్మెంట్ ఇంక తిరిగి వెనక్కి వెళ్ళలేదు. ఎన్నిసార్లు ఆయన అనుకున్నది విజయాన్ని, లక్ష్యాన్ని సాధించలేకపోయినా కానీ ఈ రోజున బలంగా నిలబడ్డారు. పోయినసారి కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారు, ఈసారి బలంగా ఆయన విజయానికి మేమందరం కృషి చేస్తాం, ఆయన చట్టసభల్లోకి తీసుకెళ్లేలా చేస్తాం. ఆయన అనుభవం, అపారమైన అనుభవం, ఆయన కమిట్మెంట్ జనసేన పార్టీకి జనరల్ సెక్రటరీ పదవి హోదాలో మరింత హుందా చేకూరుస్తారు, ఆ పదవికి హుందా చేకూరుస్తారు. అలాగే దానివల్ల ఆయన అనుభవం కానీ జనసేన పార్టీకి అమితంగా ఉపయోగపడతాయి. అలాగే ఆయన ఎలక్షనీరింగ్ అనుభవం, ఒక 2 సార్లు ఎంపీగా పోటీ చేసింది, ఈసారి ఆయన చట్టసభల్లో తీసుకెళ్లే బాధ్యత జనసేన పార్టీ వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా ఆయన విజయం మాకు చాలా అమితమైన ఆనందం కలిగజేస్తుంది. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆయనకి మనస్ఫూర్తిగా పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయన ఇంకొకసారి యాక్సెప్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి, మా అందరి నాయకులందరి తరఫున, కార్యకర్తలు అందరి తరఫున, జన సైనికుల తరఫున, ఆడపడుచుల తరఫున మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు ఈరోజు ఒక మరపరాయన రోజు. నేను 1987 ఐఏఎస్కి సెలెక్ట్ అయినప్పుడు నాకు అపాయింట్మెంట్ లెటర్ వస్తే అప్పుడు ఎంత ఆనందించానో అంతకన్నా ఎక్కువ ఆనందం ఈరోజు కలుగుతుంది. ఎందుకంటే ఇది యూపీఎస్సీ కన్నా రిగరస్ సెలక్షన్ ప్రాసెస్లా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఒకళ్ళ సెలక్షన్ అవటం అంటే ఆ వ్యక్తిలో ఏవో గుణాలు ఉంటేనే ఆయన సెలెక్ట్ చేస్తారు, అది నాకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇంత రిగరస్గా అంటే ఈవెన్ పార్టీలో ఒక కార్యకర్తని, ఒక చిన్న ఆఫీస్ బేరర్ని సెలెక్ట్ చేయడానికి కూడా ఆయన స్వయంగా ప్రతి వాళ్ళ అప్లికేషన్ని వెరిఫై చేసి, వాళ్ళ బయోడేటాని వెరిఫై చేసి, వాళ్ళు పార్టీకి ఏం కృషి చేశారు అవన్నీ వ్యక్తిగతంగా పర్సనల్గా ఇంత టైం స్పెండ్ చేసి రోజు రాత్రి 2 గంటల వరకు అన్ని అప్లికేషన్లు చూసి, మిగతా వాళ్ళంతా టైర్ అయిపోతున్నారే కానీ నాకు మా అధ్యక్షుల గారిలో ఏమాత్రం టైరింగ్ అనేది అసలు కనిపించట్లేదు. నాకు అది చూస్తేనే సర్ప్రైజ్ అనిపిస్తుంది, ఇంతటి ఎక్సైజ్ చేస్తున్నారు. ఇది డెఫినెట్గా పార్టీకి లాంగ్ రన్లో ఇది చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ జనసేన పార్టీలో ఎవరైతే సైనికులుగా జాయిన్ అయ్యారో ఇది మా అందరి అదృష్టం. ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయటం, ఎందుకంటే ఇటువంటి నాయకుడు మనకి రేర్గా మనకి దొరుకుతారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కానీ, ఆయన ఆశయాలు కానీ, ఆయన సిద్ధాంతాలు కానీ చూసి లక్షలాది మంది యువత ఆకర్షణలు అవుతున్నారు. అటువంటి ఆకర్షింపబడిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. నేను పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు అధ్యక్షుల గారిలో ప్రతిరోజు ఒక కొత్త యాంగిల్లో ఆయన్ని చూస్తూ ఉంటాను. ఆయనలో ఇంత పరిపక్వత, ప్రజల సమస్యల మీద ఆయనకున్న అవగాహన, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆయనకున్నటువంటి ఒక విజన్, డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతారు. ముఖ్యమంత్రి కాకుండా ఆయన్ని ఏ శక్తి అడ్డుకోలేదు. ఆయన చూపించే దారిలో మేమందరం నడవటానికి, ఆయన వెన్నంటి మేము సైనికుల్లా పనిచేయడానికి మా శాయశక్తిలో కృషి చేస్తానని ప్రెసిడెంట్ గారికి నేను హామీ ఇస్తూ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.